హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే వచ్చేసి ఈవినింగ్ తీస్తున్న వీడియో అన్నమాట. మార్నింగ్ తీసాం కానీ అసలు కొన్ని ఇష్యూస్ వల్ల వీడియో డిలీట్ అయిపోయింది అన్నమాట. అందుకోసం అనేసి ఇంక మళ్ళీ ఇప్పుడు సండే స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లోనే? మ్యాక్సిమం అందరి ఇంట్లో సండే అనగానే స్పెషల్సే ఉంటాయి. సో మా పాప పక్క నుంచి హోంవర్క్ రాస్తుందన్నమాట. మొత్తం రోజంతా ఆడేసుకుంది, ఇంకా రేపు స్కూల్కి వెళ్ళాలి తప్పదు కాబట్టి ఇప్పుడైతే హోంవర్క్ రాస్తుందన్నమాట. హాయ్ చెప్పు. అప్పుడు హోంవర్క్ రాస్తుంది, ఇంకా అయిపోయి వచ్చిందన్నమాట. సో మా ఇంట్లో అయితే ఈరోజు సండే స్పెషల్ బిర్యానీ, మటన్ అండ్ ఫ్రాన్స్. చికెన్ లేదు కదా, చికెన్ లేదు, చికెన్ తినట్లేదు. యాక్చువల్లీ చికెన్ తినకూడదు అనేసి అయితే బయట నుంచి టాక్ వచ్చింది. టాక్ అని కాదు, న్యూస్లో కూడా చెప్తున్నారు అన్నమాట చికెన్ తినకూడదు అనేసి. మటన్ సైలెంట్ ఉండు. అయితే చికెన్ తినకూడదు అనేసి అయితే బయట టాక్. ఇప్పుడు నాన్ వెజ్లో ఏదైనా తినకుండా ఉండగలమేమో కానీ చికెన్ తినకుండా అంటే ఉండలేము కదా. మ్యాక్సిమం అందరికీ ఫేవరెట్ చికెనే ఉంటుంది. అండి కొన్ని రోజులు అంటే ఓకే, కానీ మరి ఎక్కువ రోజులు అయితే ఎవరు మెయింటైన్ చేయలేరు తినకుండానా. సో అది మాట. ఈరోజు సండే 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 అయిపోయింది. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని ఎవరు అన్నారో తెలియదు, కానీ అది మాత్రం 100% రాంగ్ అన్నమాట. సండే వస్తేనే ఇంకెక్కువ వర్క్ ఉంటుంది. అదేంటో మ్యాక్సిమం ఇంకా కిచెన్లోనే ఉండాలన్నమాట. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈవినింగ్కి కూడా ఆఫ్టర్నూనే వంట చేసేసుకోవచ్చు సండే అయితే. అదొక బెనిఫిట్. ఈవినింగ్ అంతా ఫుల్ రెస్ట్ అన్నమాట, ఖాళీ. సో నేను మార్నింగ్ చేసిన వీడియో ఎలాగొచ్చింది ఏంటని చూస్తే అస్సలు లేదు, ఇంకా డిలేట్ కూడా అయిపోయింది అన్నమాట సగం. ఇంకా కొంచెం ఉంది, ఇంకెందుకులే అన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఒకసారి కొంచెం చిన్న మొక్క చేద్దాం అన్నట్టు చేశాను. సో ఇది వీక్లీ ఎన్ని డేస్ తింటారు మీరు ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే ఓ ఇప్పటిపోద్ది రాను వీళ్ళరా. మేమైతే 2 డేస్ తింటాము. నేనైతే 2 డేస్ తింటాను అన్నమాట, బుధవారం ఆదివారం. మిగతా ఏ రోజులు తిన్నాను, మా హస్బెండ్ అయితే 2 డేస్ తినరు, తండ్రి రోజులు తింటారు. తను వచ్చేసి మండే సాటర్డే అన్నమాట. వీక్ స్టార్టింగ్ ఎండింగ్ త్రినిద్ర కొడతాను, స్టార్టింగ్ ఎండింగ్. కానీ ఇంకొకటి ఏంటంటే తను తిన్నా కూడా నేను తిన్నాను కాబట్టి తీసుకురారన్నమాట ఇంట్లోనంటే. నువ్వు తినకపోయినా పర్లేదులే వండు, నేను తింటాను, పిల్లలు తింటారు కదా అనేసి అయితే అనరు. నేను తిన్న రోజులు మాత్రమే చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు, నిద్ర కొడతాను. నేను తిన్న రోజులు మాత్రమే తీసుకొని వస్తారు, ఆ రోజు తింటాం, అందరం కలిసి తింటాం అన్నట్టుగా. ఇంకొకటి ఏంటంటే నేను రియల్గా చూసన్నమాట, ఇది ఫేక్ అంటే మామూలుగా చెప్పడానికి అయితే ఏం కాదు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే హస్బెండ్కి ఏం తింటారో అదే వండాలి. తను ఏ అలాగా నేను బయట చూశాను, పేర్లు అయితే చెప్పట్లేదు ఎందుకలే అనేసి. అలాగే ఎలాగా అవుతుందో ఏంటో నాకైతే అర్థం కాదు. ఇంకా వైఫ్ ఏం తింటుంది అన్న దాంతో ఇంక సంబంధమే లేదన్నమాట. హస్బెండ్ ఏం తింటారో, తనకి ఏమి ఇష్టమో అది తెలుసుకొని వండడమే పని. అలాగ ఎలాగవుతుందో నాకైతే అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో ప్రతి పూట కూడా నేను ఏం వండాలన్నది మా హస్బెండ్కి అడిగి వండుతాను. తను అంటారు ఏదో ఒకటి వండే. మార్నింగ్ టైంలో క్యారీస్ బేగ ఏమైపోతుంది అది వండే, నైట్ నీ ఇష్టం నువ్వు ఏం వండితే వండే అలాగనేసి అయితే అంటారు. అయినా సరే నేను అడుగుతాను అన్నమాట, నాకు తెలుసు నా ఇష్టం, నేను ఏం వండినా ఓకే తను తింటారు. కానీ అయినా ఎందుకు అడుగుతానో నాకే అర్థం కాదు. అస్సలు అలాంటి రూల్ ఏంటో నాకైతే మాత్రం అర్థం కాదు. నేను చూశాను కదా, చూసినప్పుడు అయితే నాకు 2 డేస్ ఇంక మైండ్లో అదే నచ్చింది. అది ఎలాగవుతుంది, ఒక్కరికి నచ్చిందే వండుకోవడం ఏంటి, ఇద్దరికి నచ్చిందే వండుకోవచ్చు కదా. నేను అడుగుతాను మళ్ళీ మా హస్బెండ్కి అడుగుతాను, ఎందుకు ఏదో ఒకటి వండి ఏదో ఒకటి వండి అంటావు, ఏది వండాలో చెప్పంటే నేను ఏదైనా తినేస్తాను. వెజిటేబుల్స్లో మా హస్బెండ్ ఏవైనా తినేస్తారు, 1-2 మాత్రమే తినరు. కానీ నేను అలా కాదు, కొన్ని తింటాను కొన్ని తిన్ను. సో నువ్వు తిన్నవి వండుకో, నేను ఏదైనా తినేస్తాను కాబట్టి నాకు ఏదైనా ఓకే అనేసి అయితే అంటారు. సో ఏంటో నాకు అర్థం కాదు, ఇలాగ ఉంటారు, ఇలాగ కూడా ఉంటారు అంటే ఒకరికి నచ్చిందే వండాలి, ఇంకొకరు ఏదైనా తినేయాలా
అలా ఎలాగవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. సో మీ చుట్టుపక్కల నా వీడియో చూసిన వాళ్ళలో ఇలాంటి ఫ్యామిలీ మీ చుట్టుపక్కల కూడా ఎక్కడైనా ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఆగమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అది బుర్రకం తినేస్తావా ఏంటి అత్తమ్మా అని చెప్పి చెప్పి బా కూర్చో. అయితే గొట్టలేదు. అయితే ఇలాంటి ఫ్యామిలీ లేదంటే ఇలాగా కూడా మీరు కూడా ఎక్కడైనా చూస్తారు అంటే ఈ రోజుల్లో కూడా ఇలా ఉన్నారా? మ్యాక్సిమం హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇప్పుడు జనరేషన్లో ఒక ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. అంతేకాని నేను హస్బెండ్ని, నువ్వు వైఫ్ అలాగ ఎవరు ట్రీట్ చేసినట్టయితే నేను ఎక్కడ చూడలేదు. నేను చూసిన వాళ్ళలో మేము కూడా అలాగే ఉంటామన్నమాట. అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మా ఇంట్లో అయితే నడవు. సో నాకైతే చాలా బాధ అనిపించింది. ఒక 2 డేస్ మా ఇంట్లో అయితే అదే తిరుగుతూ ఉందన్నమాట. ఏదైనా అంతే కదా, ఒక మనకి విచిత్రమైన విషయం ఏదైనా లేదంటే షాకింగ్ న్యూస్ ఏదైనా చూసినా విన్నా కూడా మైండ్ అంతా ఖరాబ్ అయిపోద్ది. సో నాకు కూడా అలాగే, మీ చుట్టుపక్కల కూడా మీరు ఎవరైనా సరే ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి, ఎందుకంటే మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది. సో సండే వీడియో ఇది, రేపటి నుంచి మళ్ళీ ఏమవుతుంది? మండే. ఈరోజు సండే, రేపేంటి? మండే. ఏం చేయాలి? స్కూల్కి వెళ్ళాలి. వెళ్తావా మరి? వెళ్తావా? ఇంకెన్ని డేస్ హాలిడేస్ కావాలి? సరే, నువ్వు ఏ క్లాస్ చెప్పు. ఎల్కేజీ. నీ స్కూల్ పేరు చెప్పు. రవీంద్ర స్కూల్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మా సండే అయితే ఇలా నచ్చింది. ఇంకేం లేదు, పాపకు హోంవర్క్ రాయించేస్తే తినేస్తే పడుకుని పడమే. మళ్ళీ రేపు నుంచి లెగిసి క్యారేజ్లో వండుకొని మళ్ళీ రొట్టీ పని మాట. ఓకే ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోకండి, మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చెప్పిన విషయాల్లో మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సచ్. బాయ్. నెక్స్ట్ ఉండగా ఉండగా వీడియోస్లోనే మా కార్తిక్ బాబుని కూడా తీసుకొని వస్తాను, చూడండి. ఓకే బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుపుకుంటాం. మా తమ్ముడిని కూడా తీసుకొస్తాను.